తెలంగాణలోని యాదాద్రి పంచనరసింహ క్షేత్రం అపూర్వమైన దివ్యక్షేత్రంగా రూపుదిద్దుకుంటోంది. ఎత్తైన గోపురాలతో విశాలమైన ప్రాంగణాలతో రమణీయమైన శిల్ప సంపదతో యాదాద్రి లక్ష్మీనరసింహుని ఆలయం పునర్నిర్మాణం అవుతోంది. భవిష్యత్ తరాల వాళ్ళు గొప్పగా చెప్పుకునేలా యాదాద్రి ఆలయాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే యాదాద్రి రూపురేఖలే మారిపోయాయి, పూతల స్వర్గంలా మారింది. 1000 ఏళ్లపాటు నిలబడేలా ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఆధునిక కాలంలోనూ సంపూర్ణంగా కృష్ణశిలతో రూపొందిన అరుదైన నిర్మాణం ఈ ఆలయం. గతంలో ఈ ఆలయం దట్టమైన అడవిలో ఉండేది. యాదగిరి గుట్ట మీదకి సన్నటి కాలిబాటలో గుంపులు గుంపులుగా వెళ్లేవాళ్లు భక్తులు. రాను రాను రద్దీ పెరిగి గుట్ట మీదకి మార్గం ఏర్పడింది. యాదర్శి పేరుతోనే యాదగిరి గుట్టగా పేరొందిన ఈ క్షేత్రానికి చాలా చరిత్ర ఉంది. మిగతా ఆధ్యాత్మిక క్షేత్రాల్లాగే యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహుడిని ఎందరో రాజులు కొలిచారట. క్రీస్తు శకం 1148లోనే పశ్చిమ చాళుక్యరాజు త్రిభువనమల్లుడు ఈ ఆలయాన్ని దర్శించుకున్నాడని భువనగిరి కోటలోని శాసనాల ద్వారా తెలుస్తోంది. ఆ తర్వాత కాకతీయ గణపతి దేవుడు, శ్రీకృష్ణ దేవరాయలు స్వామిని దర్శించుకున్నారట. కొండ మీదకు చేరడానికి భక్తులు పడుతున్న కష్టాలను చూసి నిజాం రాజులు కొండ మీదకి బాట వేశారని చరిత్ర చెబుతోంది. అలా కాస్త దారి ఏర్పడడంతో ఎక్కడెక్కడి నుంచో భక్తులు తరలిరావడం ఎక్కువైంది. రాను రాను పెరుగుతున్న భక్తుల రద్దీకి తగినట్లుగా ఆ తర్వాత గుట్ట మీద సౌకర్యాలు అభివృద్ధి చెందకపోవడంతో ఆ దిశగా దృష్టి సారించింది తెలంగాణ ప్రభుత్వం. ఆలయ పునర్నిర్మాణానికి ప్రత్యేకంగా యాదగిరి గుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ YTDAని ఏర్పాటు చేసింది. 2016 అక్టోబర్ 11న ఆలయ విస్తరణ పనులకు శ్రీకారం చుట్టారు. శతాబ్దాల నాటి ఆలయంలో గర్భగుడిని అలాగే ఉంచి దాని చుట్టూ విశాల మందిర ప్రాంగణాన్ని నిర్మించారు. గతంలో మందిరం చుట్టూ ఉన్న పాత కట్టడాలన్నింటినీ తొలగించి ఇప్పటి అవసరాలకు తగినట్లుగా అన్ని వసతులతో యాదాద్రిని అద్భుతమైన ఆలయ నగరంగా తీర్చిదిద్దుతున్నారు. యాదాద్రి ఆలయాన్ని దేశంలోని ఏ ఒక్క ఆలయంతోనూ పోల్చి చూడలేం. అన్ని ఆలయాల నిర్మాణ శైలులు యాదాద్రిలో కనిపిస్తాయి. కాకతీయ రాజుల కళా నైపుణ్యాన్ని గుర్తుకు తెచ్చేలా ముఖమండపాలను రూపొందించారు. 10 ఏళ్ల క్రితం గుట్టకు వెళ్లిన వాళ్లు ఇప్పుడు మళ్లీ వెళ్తే తాము వచ్చింది యాదగిరి గుట్టకేనా అని ఆశ్చర్యపోవాల్సిందే. ఎత్తైన గోపురాలతో విశాలమైన ప్రాంగణాలతో రమణీయమైన శిల్ప సంపదతో యాదాద్రి లక్ష్మీనరసింహుని ఆలయం పునర్నిర్మాణమవుతోంది. గతంలో యాదాద్రి చుట్టూ కలిపి 14 ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. ఇప్పుడు మరో 3 ఎకరాలను కలిపారు. కాంక్రీటుతో కాకుండా సహజ సిద్ధంగా ఉండేలా మట్టితో 80 అడుగుల ఎత్తుతో 3 ఎకరాల విస్తీర్ణాన్ని పెంచారు. ఇందుకు 7.5 సమయం పట్టింది. మట్టితోనే మొత్తం కొండను నిర్మించారు. 100 ఏళ్ల వరకు ఎలాంటి సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కొత్త డిజైన్ కోసం 2400 డ్రాయింగ్లను సీఎం పరిశీలించి ప్రస్తుత డిజైన్ను ఆమోదించారు. ఆలయ పునర్నిర్మాణమంతా YTDA కనుసరణలోనే సాగుతోంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. వైస్ చైర్మన్గా IAS అధికారి కిషన్ రావు వ్యవహరిస్తున్నారు. యాదాద్రి పునర్నిర్మాణానికి అంచనా వ్యయం 1800 కోట్లు. కానీ అన్నింటినీ సమన్వయం చేసుకోవడంతో దాదాపు 1200 కోట్లకే పరిమితమైంది. ప్రధాన ఆలయానికి మాత్రమే 250 కోట్లు ఖర్చు చేశారు. దాదాపు 1900 ఎకరాలను సమీకరించారు. దీంతో పాటు రోడ్లు, కాటేజీల నిర్మాణం, ల్యాండ్స్కేపింగ్ వంటి వాటికి కూడా భారీగానే ఖర్చు చేశారు. రోజుకు 40,000 మంది భక్తులు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడున్న యాదాద్రికి తోడుగా మరో ప్రాంతాన్ని టెంపుల్ సిటీగా తీర్చిదిద్దుతున్నారు. 850 ఎకరాల్లో టెంపుల్ సిటీ ఏర్పాటవుతోంది. సుమారు 1000 వసతి గృహాలను ఇక్కడ నిర్మిస్తారు. ఒక్కొక్క దాన్ని 1.5 కోట్ల విలువతో నిర్మిస్తున్నారు. 13 ఎకరాల్లో ప్రత్యేకంగా VIPల కోసం 15 కాటేజీలు నిర్మించారు. ఒక్కొక్క దానికి 7 కోట్లు వెచ్చించారు. గుట్ట కింద మరో 120 గదులు కూడా అందుబాటులోకి తీసుకువస్తున్నారు. 5 నక్షత్రాల హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, పెళ్లి మండపాలు, దవాఖానా, పాఠశాల ఇలా అనేక వాటిని నిర్మించబోతున్నారు. గుడిపైన విష్ణు పుష్కరిణి ఏర్పాటు చేశారు. ఇక కళ్యాణకట్ట, నిత్యాన్నదాన సత్రం, 500 బస్సులు తిరిగేలా బస్ టెర్మినల్ను కూడా నిర్మించారు.
యాదాద్రి గుట్టకు చుట్టూ ఉన్న గ్రామాలన్నింటికీ 6 లైన్ల రహదారిని ఏర్పాటు చేస్తున్నారు. గిరి ప్రదక్షిణ చేయాలనుకునే భక్తుల కోసం గుట్ట చుట్టూ 12 ఫీట్లతో రోడ్డును ప్రత్యేకంగా నిర్మించారు. 40,000 మంది భక్తులు సులభంగా తిరిగేలా ఇత్తడితో క్యూ లైన్లను ఏర్పాటు చేస్తున్నారు. వివిధ మఠాల వారికి ప్రత్యేకంగా స్థలాలను కేటాయిస్తున్నారు. ఈ రోజుల్లో నిర్మాణమయ్యే ఆలయాల్లో రాళ్ల జాయింట్లను కలిపేందుకు సిమెంట్ను వాడుతుంటారు. కానీ యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో ఎక్కడా సిమెంట్ వాడలేదు. ప్రాచీన ఆలయ నిర్మాణాల్లో లాగానే గానుగ సున్నం, కరక్కాయ, బెల్లం, కలబంద, జనపనారల మిశ్రమాన్ని ఉపయోగించారు. పెద్ద జాయింట్ల వద్ద సీసాన్ని కూడా వాడారు. దీనివల్ల జాయింట్ల జీవితకాలం గణనీయంగా పెరుగుతుంది. దర్వాజాలకు కలపని వినియోగించారు. గర్భగుడి వాకిలి ముందు సూర్యకిరణాలు పడేలా సాయంత్రం వేళ ఆ అపురూపమైన దృశ్యాన్ని భక్తులు వీక్షించేందుకు వీలుగా ఆలయాన్ని నిర్మించారు. మొత్తం రాతితో 1000 ఏళ్లు నిలిచేలా కట్టిన ఆలయం ఇది. యాదాద్రి దేవాలయాన్ని కృష్ణశిలతో కడుతున్నారు. కృష్ణశిల అంటే గ్రానైట్. 7 ఏళ్లు గడిచే కొద్దీ ఈ శిల మరింత పదును తేలుతుంది, గట్టిగా మారుతుంది. ఉష్ణోగ్రతను అదుపులో ఉంచడం దీని ప్రత్యేకత. వేసవి కాలంలో మరీ వేడిగా ఉండకుండా, చలికాలంలో మరీ చల్లగా ఉండకుండా సమతల ఉష్ణోగ్రత ఉండేలా చూస్తుంది. రాష్ట్ర మైనింగ్ అధికారులు, ఇతర నిపుణులు దేశమంతా పర్యటించే నాణ్యమైన కృష్ణశిలను గుర్తించారు. కరీంనగర్, బ్రాహ్మణపల్లి, గురుజపల్లిల్లో మాత్రమే దేవాలయాలకు అనుకూలమైన కృష్ణశిల ఉన్నట్టు గుర్తించారు. ఇందులో నాణ్యమైన కృష్ణశిల ప్రకాశం జిల్లా గురుజపల్లిలో లభ్యమైంది. దీంతో అక్కడి నుంచే ఆలయానికి కావలసిన మొత్తం కృష్ణశిలను సేకరించారు. ఆలయంలో సాలహార విగ్రహాలను కూడా ఈ కృష్ణశిలతోనే చెక్కారు. రాతిని చెక్కినప్పుడు వాటి మొనల వల్ల ప్రమాదం కాకుండా ఉండేందుకు సున్నితంగా నునుపుదనంతో ఉండేలా చెక్కారు. యాదాద్రిలో విస్తృతంగా సంచరించే కోతులకు దెబ్బలు తగలకుండా, రాయిలు గుచ్చుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. గర్భాలయ ద్వారాన్ని బంగారంతోనూ, ఉపాలయాల ద్వారాలను వెండితోనూ తాపడం చేయిస్తున్నారు. స్వామివారి వద్దకు చేరుకునేందుకు 2 లిఫ్టులను ఏర్పాటు చేశారు. ఆలయ గోపురాల్లో మొత్తం 16 రకాలుంటే యాదాద్రిలో 3 రకాల గోపురాలను నిర్మించారు. గోపురాలలో అంతస్తుల మధ్య కిటికీల్లాంటి నిర్మాణం వల్ల గాలి ఎంత వేగంగా వీచినా గోపురాలకు ఎలాంటి నష్టం జరగదు. ఒక్కో గోపురంపై, మండపంపై అద్భుత శిల్ప సంపదను చెక్కారు. తూర్పు పర్మడ దిశల్లో ద్వారాలకు ఇరువైపులా మహాబలిపురం నుంచి తెప్పించిన ఏనుగుల ప్రతిమలు, వాటి పక్కనే జయ విజయాల శిల్పాలు, ఉత్తర దక్షిణ దిశల్లో ద్వారాల పక్కన శిలానిర్మిత సింహాలు ఉన్నాయి. ఆలయ ముఖమండపం 2 అంతస్తులుగా ఉండి ఏకంగా రాజభవనాన్ని తలపిస్తుంది. 2 పక్కల 18 అడుగుల ఎత్తున 12 మంది ఆళ్వారుల విగ్రహాలుంటాయి. దాదాపు 800 మంది శిల్పులు 5 ఏళ్లు కష్టపడి ఈ శిల్పాలు చెక్కారు. కొండపై నిర్మించిన కొలనును దైవ కార్యక్రమాలకు మాత్రమే వినియోగిస్తారు. భక్తుల పుణ్యస్థానాల కోసం కొండ కింద గండిచెర్ల వద్ద మరో కొలను నిర్మిస్తున్నారు. బస కోసం తులసీకోట ప్రాంతంలో కాటేజీలతో కలుపుకొని మొత్తం 250 గదులను నిర్మిస్తున్నారు. వైటీడీఏ దాదాపు 75 ఎకరాల్లో పెద్ద ఎత్తున పచ్చదనాన్ని పెంచేందుకు చెట్లను నాటుతోంది. ప్రధాన ఆలయంలో ఎప్పటిలాగానే ధ్వజస్తంభం, బలిపీఠం, గరుడాలయం, ఆండాళ్ళ అమ్మవారు, ఆంజనేయస్వామి ఆలయాలున్నాయి. 4 అంతస్తుల భవనాల్లో ఒక్కో అంతస్తులో 2 భవనాల్లో 20,000 మంది ఒకేసారి వేచి ఉండేలా క్యూ కాంప్లెక్స్ను నిర్మించారు. ఇత్తడితో ఏర్పాటు చేసిన క్యూ లైన్లు, సీసీ కెమెరాలు, ఏసీలు, మంచినీటి సదుపాయాలు ఉంటాయి. స్వామివారికి నివేదించే ప్రసాదం నేరుగా లిఫ్ట్ ద్వారా ఆలయంలోకి వచ్చే ఏర్పాటు చేశారు. రాతితో ఒక ఆలయాన్ని నిర్మించడానికి ఒకప్పుడు 10 దశాబ్దాలు పట్టేది. అలాంటిది యాదాద్రి ఆలయాన్ని 5 ఏళ్లలోపే పూర్తి చేయడం విశేషమే. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 1000 మంది చేయితిరిగిన శిల్పులు ఈ మహాక్రతువులో భాగస్వాములయ్యారు. అందుకే యాదాద్రి అద్భుత దివ్యక్షేత్రంగా రూపుదిద్దుకుంటోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.